ప్రియమైనటువంటి దేవాతి దేవుని మహాకృపలో మన జేడబ్ల్యూసీ మినిస్ట్రీ తరఫున ఏసైన స్వరం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని దైవజనాంగమ దేవుని మహాకృపలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ చక్కగా సంతోషంగా దేవునిలో దినదినము వర్ధిల్చు దినదినము ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతున్నారని నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు మీ అందరి ఎడలా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కని అంశం ద్వారా మీ ముందుకు రావడానికి దేవదేవుడు ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంశ దినాలు, కడవరి దినాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రేమలు చల్లారిపోయే దినాల్లో ఉన్నాం. ప్రేమలు అణగారిపోయిన స్థితిలో మనం ఉన్నాం. ప్రేమలకు దూరమైన అనుభవాల్లో మనం ఉన్నాం. ఎవరిని చూసినా, ఎవరిని వెతికినా ప్రతి వ్యక్తిలో ఒక బలహీనత, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక వేదన, ఒక రోదన కనబడతా ఉంది. అలాంటి ఈ పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడాలి, ఎవరి మీద ఆనుకోవాలి, ఏం చేయాలి, ఈ పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నమాట, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నమాట. వాక్యంలోనికి వెళ్దాం. తీతు పత్రిక 2:8 మొదట లేఖనాలు, లేఖనాంశం, ఏది చెప్పింది, ఏది చెప్పమంది, ఏం మాట్లాడింది, ఏం మీతో పంచుకోమందో చక్కని మాటను మీకు ముందుగా బయలుపరిచిన తర్వాత అంశంలోనికి వెళ్దాం. తీతు పత్రిక 2:8 నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో, ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదిగా ఉండవలెను. మంచిది. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకి ఈ శ్రేష్టమైన చక్కని సమయాన్ని నీ పిల్లలుగా నీ బిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించిచ్చినందుకు మరొకసారి కోట్లాది స్తుతులు, స్తోత్రాలని నీ పాద సన్నిధిలో మేము తెలియపరుస్తూ ఉన్నామయ్యా. మొదట నీ లేఖనాంశాల ప్రకారంగా ఉండమని, నీ పిల్లలతో మాట్లాడమని మీరు మాట్లాడారు. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఉపదేశము, ఈ వాక్యము, ఈ మాటలు నిబిడలకు దీవెనకరంగాను, నిబిడలకు ఆశీర్వాదకరంగాను, ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వారందరికీ ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా మార్చమని. నీవు మహిమ తెచ్చుకోండి, నీవు ఘనత వహించండి, నీకు స్తుతులు చెల్లాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలను నీకు మాత్రమే చెల్లునుగాక. మమ్మల్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. త్వరితమే లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. పౌలు చెప్తున్న మాట, మన ఉపదేశము, మన మాటలు, లేఖనానుసారంగా మన వాక్యము, మన అనుభవాలు ఖచ్చితమైనవిగా ఉన్నవి ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడించమని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయితే దానికి ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏమంటాడంటే, కీర్తనల గ్రంథము 4:4 అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నీకు రాదు. హల్లెలూయా. మంచిది. ప్రియదేవుని జనాంగమా, ఈరోజు ప్రజలను చూస్తే, పరిస్థితులను చూస్తే, పరిణామాలను చూస్తే భయంకర దుర్దినాల్లో మనం ఉన్నాం, వికటమైన అనుభవాల్లో మనం ఉన్నాం, వికటమైన రోజుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి విడిపించబడాలని ఆశపడుతూ ఉన్నాం, ఈ పరిస్థితుల నుంచి తప్పించబడాలని ఆశపడుతూ ఉన్నాం. ఇవి తప్పించబడాలంటే క్రీస్తునందు నమ్మకమైన వారిగా ఉండాలి, క్రీస్తునందు ఇష్టులైన వారిగా ఉండాలి, బహు ఇష్టమైన వారిగా దేవునికి మనం ఉండాలి. నేనంటాను పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తా ఉన్నమాట, మనము దేవుని ఎంత నమ్మేమో లేక ఎంత ప్రేమించామో, ఎంత ఇష్టపడ్డామన్నది కాదండి. మొదట దేవుడు మనల్ని నమ్మాలి, మొదట దేవుడు మనల్ని ఇష్టపడాలి, మొదట దేవుడు మనల్ని అంగీకరించాలి, దేవుడు మనల్ని ఆకర్షించాలి అంటే, దేవుడు మనల్ని అంగీకరించాలి అంటే నీవు హితబోధకులైన, హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించము. అంటే వాక్యానుసారమైన అనుభవం మనలో కలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా
దేవుడు తన చిత్త ప్రకారంగా మన మీద ఉన్న ఆయన ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి మీతో ప్రాముఖ్యమైన మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ మాట? ఏం పంచుకోవాలనుకుంటున్నాను అంటే, ఈ లోక సంబంధమైన వైరము, ఈ లోక సంబంధమైన ప్రేమలు, ఈ లోక సంబంధమైన అనుభవాలు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు, ఈ లోక సంబంధమైన సహవాసాలు కొద్దివరకే, కొంతకాలమే, కొన్ని దినాలే, ఆ తర్వాత ఎవరికి ఎవరు అన్న అనుభవాల్లోనికి, ఎవరికి ఎవరు అన్న పరిస్థితుల్లోనికి, ఎవరికి ఎవరు అన్న అనుభవంలోనికి మనం వెళ్ళిపోయవలసిన ఆవశ్యకత ఏమైనా ఖచ్చితంగా ఉంది మన జీవితాల్లో. అందుకే దేవుడు అంటాడు, ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగి మనము ఉండేవారిగా ఉండాలి. మంచిది. హెచ్చరికలుగా అంటే కొన్ని కొన్ని మాటలుగా మీకు మొదటి ఈ అనుభవాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మొదట లోతైన అనుభవంలోనికి మనం వెళ్తే కనుక అర్థమయ్యేవారు ఉంటారు, అర్థం కాని వారు ఉంటారు. బట్ అర్థమయ్యేవారికి, అర్థం కాని వారికి అర్థవంతంగా ఈ పరిశుద్ధ లేఖనం అర్థం కావాలన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని చేయడానికి నేను ముందుకొచ్చానండి. నా వ్యక్తిగత అనుభవంలో కూడా చాలా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, వర్ణించలేనటువంటి అనుభవాల్లో నేను కూడా నలిగి 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 దేవుని దగ్గర ఎన్నో అనుభవాలు నేర్చుకొని దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా, ఒక నమ్మకమైన పాత్రగా, క్రీస్తు కొరకు నిలబడాలన్న ఉద్దేశంతో ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం దేవుని కొరకు మాత్రమే నిలబడాలన్న ఒకే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని కలిగి, ఆలోచన కలిగి ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి. అందుకే తీతు అంటాడు, మన బోధ హితమైనదిగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని పిల్లల మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి అనుభవంలో కనుక మనం ఉంటే కనుక ఖచ్చితంగా మన హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగాలను కనుగొన్న దేవుడు, మన హృదయ అంతరంగాలలో ఏమి దాగుందో చూడగలిగిన దేవుడు మనం కలిగిన దేవుడు. ఆ అనుభవాలని మనం చూడగలగాలి, అనుభవాన్ని పొందుకోవాలి. ఆ అనుభవంతో మనం ఉండాలి అంటే క్రీస్తునందు మనం పెనవేసుకునేవారిగా, క్రీస్తునందు పెనవేసుకునేవారిగా, క్రీస్తులో 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 నేనమైన అనుభవాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఆ నేనమైన అనుభవాన్ని కలిగి ఉండేవారిగా మనం ఉంటే మన హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన నా ప్రభు క్రియగా మార్చగలడు. హల్లెలూయా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా, ప్రధాన కాపరివై నీవు ఆ ప్రత్యక్షమైన ప్రభా, ఏంటి నా పరిస్థితి అని మనం ఏడ్చిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. అంధకారం చుట్టుముట్టి, అపహాస్యాల పాలు చుట్టుముట్టి, అపనిందల పాలు చుట్టుముట్టి, నమ్మిన వారే మోసం చేయబడిన వారి అనుభవాలలో మనమున్నా, నీవు ఒక్కసారి నీ హృదయాంతరంగాలలోనికి నా దేవుని ప్రేమపూర్వకంగా ఆహ్వానించగలిగే అనుభవం నీకుంటే ఖచ్చితంగా నా దేవుడు తన కృప బాహుళ్యము చేత మరలా పడిపోయిన నీ జీవితాన్ని కట్టగలడు, పడిపోయిన నీ పతనమైన నీ జీవితాన్ని మరలా పొరి నెల కొల్పించగలడు. ఇస్తున్నామలో అనుభవం మనకుండాలి, ఆసక్తి మనకుండాలి, ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇవాళ చాలా పర్యాయాల్లో, చాలాసార్లు, చాలా అనుభవాల్లో పడిపోయేవారిగా ఉంటున్నాం, దిగజారిపోయేవారిగా ఉంటున్నాం, వేషారిపోయిన వారిగా ఉంటున్నాం, వెనకాడిపోయిన వారిగా ఉంటున్నాం. మనం ఏ దశలో ఉన్నా మన దశ మార్చగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేను కలిగిన నా సజీవుడైన దేవాతి దేవుడు కుమారుడని క్రీస్తు ప్రభులు వారు మాత్రమేనని నేను రూఢిగా చెప్పగలను. మంచిది. మరొక మాట, ఇవి హెచ్చరికలుగా మీతో పంచుకుంటున్నాను, మరొక మాట మీకు చూపిస్తానండి. ఎవరైతే పరిపూర్ణంగా ఆయన వైపు చూసి ఆయనతో ఉండాలని, ఆయనతో నడవాలని, ఆయనలో నేనమైపోవాలని అనుకుంటారు, ఒకవేళ వారు అనానుకూలమైన అనుభవాల్లో ఉన్నప్పటికీ కూడా, లేవలేను పడిపోయాము ఇక మా స్థితింతే అని నువ్వు అనుకున్నప్పటికీ, ఒకవేళ నీవు అలా ఆలోచన కలిగినప్పటికీ కూడా నా దేవుడు అంటాడు, మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. జఫన్య గ్రంథము
జఫనీయ గ్రంథము 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఎవరటండి? మన దేవుడైన యెహోవా. మన దేవుడైన యెహోవా ఎవరు కృంగిన వారిగా ఉన్నారు, ఎవరు నలిగిన వారిగా ఉన్నారు, ఎవరు పడిపోయిన వారిగా ఉన్నారు, ఎవరు వేషారిపోయిన వారిగా ఉన్నారు, ఎవరు దిగజారిపోయిన వారిగా ఉన్నారు, ఎవరు లేవలేని వారిగా ఉన్నారు, ఎవరు ఎవరు ఇక ఇంతే మా పరిస్థితులు అని అనుకునేవారిగా ఉన్నారు, వారి కొరకు దేవాతి దేవుడు భక్తుడైన జఫనీయ గారి ద్వారా మాట్లాడుతున్న మాట చూడండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ఆయన శక్తితో మనల్ని ఏం చేస్తాడట? రక్షిస్తాడట. ఆల్రెడీ కలువరి సిలువలో తన యవన రక్తాన్ని కాచి, కలువరిగిరిలో తన యవన ప్రాణాన్ని పెట్టి, కలువరిగిరిలో తన యవ్వన ప్రేమను మనకు చూపించిన సర్వశక్తి గల దేవుడు మనం దుఃఖములో ఉన్న, ఆపదలో ఉన్న, అవసరతలలో ఉన్న, అపాయాలలో ఉన్న లేవజేయగల దేవుడు, లేవనెత్తగల దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఈవెన్ అలాంటి ప్రభువుని కలిగిన, అలాంటి దేవుని కలిగిన మనం ఒక్కొక్కసారి అనానుకూల పరిస్థితులకు భయపడిపోతూ ఉన్నాం, అనానుకూల పరిస్థితులకు దిగజారిపోయేవారిగా ఉన్నాం. ఒకవేళ శత్రువు నేను తరిమిన, శత్రువుని ప్రేమించే మనస్సు నీవు కలిగి ఉంటే కనుక, శత్రువుని ప్రేమించే ఆలోచన నీవు కలిగి ఉంటే కనుక, ఖచ్చితంగా నా దేవుని చేతను దీవించబడతావు, నా దేవుని చేతను ప్రేమించబడతావు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటంటే శత్రువును సైతం ప్రేమించగలిగిన మనసు, శత్రువును సైతం క్షమించగలిగిన మనసు. ఎవరు దీన మనస్కులై ఆయన ఎద్దకు వస్తారో వారిని చేర్చుకునే అనుభవం నా దేవునికి ఉంది. వారిని ఆహ్వానించి, వారిని పిలిచి, వారిని అక్కుని చేర్చుకుని, వారిని ఒడిలో చేర్చుకునే అనుభవం నా దేవునికి ఉంది. అలాంటి మనస్సు ఆయన బిడ్డలుగా మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం, క్రీస్తు సారూప్యంలోనికి మనం మార్చబడతాం. ఎందుకంటే మొదటి చెప్పానుగా, అంచెదినాలు ఏ టైంలో ఏం సంభవించబోతుందో ఎరగని వారిగా ఉన్నాం, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎరగని వారిగా ఉన్నాం, ఏ టైంలో ఏమి వింటామో ఏమి చూస్తామో భయం భయంగా సాగుతున్న ఈ జీవన శైలిని నా దేవాతి దేవుని చేతులు నువ్వు పెట్టగలిగితే కనుక ఉగ్రత దినమందు నువ్వు సంతోషంగా ఉండగలవు, ఆపద దినమున తప్పించబడగలవు, ఇరుకులో ఇబ్బందుల్లో ఎక్కట్లలో కూడా నీవు సంతోషంగా ఉండగలవు. అలా ఉండాలి అనుకుంటే ఈరోజే నీవు కూర్చున్న స్థలంలోనే, నీవున్న స్థలంలోనే నా దేవునికి నీ చేతిని ఇవ్వగలిగితే, నా దేవుని చేతిని పెట్టగలిగితే కనుక నీవున్న పరిస్థితిలో నుంచి, నీవున్న అపాయములో నుంచి, నీవున్న దుస్థితిలో నుంచి నా దేవుడు లేవనెత్తడానికి సమర్థుడై ఉన్నాడు. సిద్ధంగా ఉన్నారా? ఆలోచన కలిగి ఉన్నారా? మన ఆలోచన చేత కాదు, మన ఉద్దేశాల చేత కాదు, మన తలంపుల చేత కాదు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు దేవుని దృష్టికి హేయమైనవిగా ఉన్నాయి. కాబట్టి గతించిన రోజుల వలె కాకుండా, గత దినాల వలె కాకుండా, ఇకనైనా క్రీస్తు వైపు చూసి క్రీస్తు సారూప్యములనికి మార్చబడి, క్రీస్తు వలె మారడానికి, క్రీస్తు దేవుడు మనకిచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని దేవాతి దేవుని ప్రేమలో మునిగిపోయేవారికి మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఉన్న ప్రతి అపాయ పంచులలో నుంచి నా దేవుడు లేపగలడు, నా దేవుడు నిలబెట్టగలడు, నా దేవుడు కట్టగలడు, నా దేవుడు నీ స్తుతి జీవితాన్ని మార్చగలడు, నీ ప్రతి అనుభవాన్ని మార్చగలడు, నీ ప్రతి స్థితిగతిని ఎరిగిన దేవుడు నా దేవుడు. కానీ సంపూర్ణత లేని భక్తి కలిగిన వారిగా, విశ్వాసపరితమైనటువంటి అనుభవంలో పరిపూర్ణత లేని వారిగా, దేవునితో నేనమైన అనుభవం లేని వారిగా ఉంటా ఉన్నాం. కాబట్టి చాలీ చాలని అనుభవాలు, చాలీ చాలని ఆశీర్వాదం, చాలీ చాలని దీవెనత, చాలీ చాలని కృపచేత మనం ఉన్నాం. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే కృప వెంబడి కృప. నా దేవుడు త్వరితమే ఇవ్వగల దేవుడు, ఇచ్చే దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి కూడా అనానుకూల అపహాస్యపు భయంగా బ్రతుకుతూ ఉన్నామంటే మనలో పరిపూర్ణత లేక, పరిశుద్ధత లేక, అపహాస్యమైనటువంటి ఆలోచనల చేత మనం నింపబడిన వారిగా ఉన్నాం. కాబట్టి గడిచే ప్రతి క్షణం ఆందోళనకరమైన అనుభవాలు, భయాందోళనతో బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి అనుభవంలో నుంచి తప్పించడానికి, అలాంటి స్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి కలువరి సెలవులు తన యవ్వన రక్తాన్ని గర్చి, కలువరి నాయకుడు, కలువరి ప్రేమికుడు నీ కొరకు, నా కొరకు తండ్రైన దేవుడు కుమారుడని క్రీస్తుని సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి, నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వడానికి, సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వడానికి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వడానికి, ఈ లోకంలో ఎవరికి ఏది అవసరమో వారి యొక్క ప్రతి అవసరత, నిత్యావసరాలు కానీ, ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ అవసరతలు కానీ తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన సర్వసృష్టికర్త వైపు మనం చూడగలిగితే, సర్వసృష్టికర్తను చేర్చుకోగలిగితే కనుక మన ప్రతి అవసరతలో నా దేవుడు మన పక్షమై నిలబడతాడటండి. ఒకవేళ
శత్రువు చేత తరంబడుతున్నావా? ఇరుకుల ఇబ్బందుల కొలుములో నలిగిపోతున్నావా? ఆశించినది దూరమైపోందని వేషపరిపోతున్నావా? అయినవారే, నమ్మినవారే, నేను దూషించిన అనుభవంలో వేషపరిపోతున్నావా? ఈ లోక సంబంధమైన ప్రేమ ముసుగులో పడి ఆత్మ సంబంధమైన ప్రేమకు దూరమైపోయావా? ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత నువ్వేది ఆలోచించినా ఆ ఆలోచన విఫలమైపోతా ఉందా? ఈ రాత్రి ఆ ప్రతి పరిస్థితిని రోషము కలిగిన జయజీవమును దయచేయగల నా దేవాత దేవుని చేతులు నువ్వు పెట్టగలిగితే కనుక నీ ప్రతి ఆలోచన ఆశను నీ ప్రతి ఉద్దేశ నెరవేర్పులను కూడా నా దేవాతి దేవుడు తన కృపలో తీర్చగల సమర్థత కలిగిన వ్యక్తి ఈ రాత్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వెళ్దామా? ఒక్కసారి మన రెండు చేతులు దేవా నీ చేతులకు అప్పచెప్పుతున్నానయ్యా, నా సొంత ఆలోచనల చేత, నా సొంత ఉద్దేశాల చేత, నా సొంత తలంపుల చేత నేనేమీ చేయలేని వాడిగా ఉండిపోయానయ్యా, నేనేమీ చేయలేని దానిగా ఉండిపోయానాగా. అయ్యా, నీలో రక్షించబడ్డానే, నీలో కడగబడ్డానే కానీ పరిశుద్ధత లేదు, పరిపూర్ణం లేదు, పరిపక్వం లేని అనుభవాలు నేను కలిగి ఉన్నానయ్యా. క్రైస్తవ తత్వాన్ని కలిగి ఉన్నానని చెప్పుకున్నానే తప్ప క్రైస్తవ తత్వం కలిగిన బ్రతుకు నాలో లేదయ్యా అని ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పడితే గనక ప్రభు సన్నిధిలో వేషారిపోయి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే గనక మన ప్రతి కన్నీటి బొట్టుని నాట్యముగా మార్చగల సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నీవు ఈ రాత్రి మొరపెట్టగలిగితే గనక నా దేవుడు నీ ప్రతి అవసర అక్రత తీర్చడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. యాకోబు తన శరీర సంబంధమైన జీవితంలో తను కావాలనుకున్నది ఒకటి, తాను పొందుకున్నది ఒకటి, అయినా తను కావాలనుకున్న దాని కొరకు, తను చేయాలనుకున్న దాని కొరకు, తను ఉద్దేశించిన దాని కొరకు ఇంచుమించుగా 20-21 సంవత్సరాలు దేవునికి దూరమైన అనుభవం యాకోబు జీవితంలో ఉన్నప్పటికీ కూడా యాకోబు ఎప్పుడు దీవించబడ్డాడు, యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడంటే భార్యలతో ఉన్నప్పుడు కానీ, దాస్యలతో ఉన్నప్పుడు కానీ, తన మామైనటువంటి లాభాను చేతిలో తాను పొందుకున్న ఆస్తి, తాను పొందుకున్నటువంటి ఆ మందల ఆస్తిని కూడా పెట్టుకున్నప్పుడు మాత్రం యాకోబు దీవించబడలేదు. కానీ ఒక రాత్రి ఈ బోకురేవు దగ్గరికి వచ్చాడు. తన భార్యలను, దాసీలను, వారి పిల్లలను, తన ఆస్తిని దూరముగా నించాడు. ఈ బోకురేవు దగ్గరికి ఒంటరిగా పయనించాడు, ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా నిలబడ్డాడు. ఆకాశం వైపు తన చేతులెత్తాడు, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ రాత్రి నువ్వు నన్ను దీవించాలి, ఈ రాత్రి నువ్వు నా ఆశీర్వదించాలి, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నీవు దీవిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళనన్నాడు. ఒక్క రాత్రి యాకోబు ప్రార్థన ఆకాశమునంటింది. ఒక్క రాత్రి యాకోబు పెనుగులాట ఆకాశము నుంచి దేవదేవుని కింద గదించింది. ఆ రాత్రి యాకోబుకి దేవునికి మధ్య జరిగిన పెనుగులాటలు యాకోబు శారీరకంగా ఒకవేళ గాయపడ్డా దేవుని పాదాలు యాకోబు విడిచిపెట్టలేదు కాబట్టి పట్టు విడవని ప్రార్థన, పట్టు విడవని భక్తి, పట్టు విడవని ఆత్మీయ అనుభవాన్ని ఆ ఇబ్బోకురేవు దగ్గర యాకోబు కలిగి ఉన్నాడు కాబట్టి సంవత్సరాలు యాకోబు దేవునికి దూరమైనప్పటికీ, సంవత్సరాలు యాకోబు దేవునికి ఇచ్చిన మాట మరిచిపోయినప్పటికీ కూడా యాకోబును దేవుడు మర్చిపోలేదు కాబట్టి, యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి యాకోబు సంతోషంగా ఉన్నాడు. యాకోబు మరలా తిరిగి ప్రయాణంలో సురక్షితంగా రాగలిగాడు. కానీ ఈ బోకురేవు దగ్గరికి వచ్చాక ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని యాకోబు జీవితంలో చూడగలం. ఏంటి ఆ అనుభవం, ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆ రాత్రి యాకోబు దీవించబడ్డాడు, ఆ రాత్రి యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఆ రాత్రి యాకోబు ప్రత్యేకమైన అనుభవంలోనికి నడిపించబడ్డాడు. ఆ రాత్రి యాకోబు జీవితంలో తన పాత బ్రతుకుని కొట్టివేయబడింది, నూతన నిబంధన కలిగిన బ్రతుకు యాకోబు జీవితంలో దేవత దేవుడు దయచేశాడు. ఇజ్రాయేలుగా ఆ యొక్క యాకోబు జీవితాన్ని, అతని పేరుని నామకరణ దేవుడు ప్రత్యేకంగా చేయడానికి ఇష్టపడ్డాడు. గల కారణం యాకోబు చేసిన పెనుగులాట, యాకోబు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ఆత్మీయ కన్నీరు వేదన ఈ రాత్రి మన జీవితాల్లో కూడా మనమున్న స్థలములో మోకరించి, అయ్యా మనమున్న స్థలములోనే దేవుని సన్నిధిలో రెండు చేతులు ఎత్తి మనం ఏడ్చి ప్రార్థించి, మనం ఏడ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తము తప్ప నీకు వ్యతిరేకంగా నీ ప్రణాళికకు ఆటంకకరంగా నేను ఏది చేయను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఏడ్చేవారిగా ఒప్పుకునేవారిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇబ్బోకు రేవు
దేవుని దగ్గర యాకోబు దీవించబడినట్లుగా ఈరోజు మనమున్న స్థలములోని దేవుని చేత దీవించబడగలం. ఈరోజు మనమున్న స్థలములోని దేవుని చేత ఆశీర్వదించబడగలం. అలాంటి ఆశ మనలో ఉంటే, అలాంటి ఆలోచన మనలో ఉంటే, అలాంటి ఉద్దేశం మనలో ఉంటే దేవాతి దేవుడు కూడా దీవించడానికి సమర్థుడైనాడు. దేవాతి దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఆసక్తికరమైన ఆలోచనతో ఉన్నాడు. నేనంటాను భయంకరమైనటువంటి సూచక క్రియలను మనం చూస్తూ ఉన్నాం. కనీ విని ఎరగనటువంటి అనుభవాలు. ఒకవేళ ఈ రాత్రి నా దేవుడు వస్తే, ఈ రాత్రి నిన్ను నా దేవుడు పిలుస్తాడనే ఆశ, ఆ నమ్మకం, ఆ ధైర్యం నీకుందా? వింటున్నావా? ఆ ధైర్యం నీకుందా? ఆ ఆలోచన నీకుందా? ఆ ఉద్దేశం నీకుందా? ఎత్తబడతానన్న ధైర్యముని నువ్వు కలిగి ఉన్నావా? ప్రభు నన్ను చేర్చుకుంటాడు, ప్రభు నన్ను పిలుస్తాడన్న ఆ బహు నమ్మకం నీలో ఉందా? ఆ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ అలా లేవా, ఈ రాత్రి అయినా ఈ వాక్యం వింటున్నప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న ఒక దృష్టిని నువ్వు కలిగి దేవుని వైపు చూసి, దేవా, ఇంతకాలం లోకానికి నేను పెట్టుబడి పెట్టి అలసిపోయానయ్యా, నలిగిపోయానయ్యా, వేషారిపోయానయ్యా, కనీసం ఈ రాత్రి అయినా నా జీవితాన్ని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చయ్యని దేవుని సన్నిధిలో యాకోబు యుబ్బోకురేవు దగ్గర ఏడ్చినట్లుగా, యాకోబు యుబ్బోకురేవు దగ్గర మొరపెట్టినట్లుగా, యాకోబు యుబ్బోకురేవు దగ్గర కన్నీరు కాచి ఆ పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని గోజాడిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే కనుక మనమున్న స్థలములోనే యాకోబు చేత దీవించబడగలం, మనమున్న స్థలములోనే ఆశీర్వదించబడగలం. అందుకే ప్రారంభంలో చూపించాను, మన మాట, మన బోధ హితమైనదిగా ఉండాలి, మాల్యమైనదిగా ఉండకూడదు, మలినమైనదిగా ఉండకూడదు. లేఖనాలు ఏదైతే చెప్తా ఉన్నాయో, లేఖనాలు తన బిడ్డలకు ఏది ప్రకటించమందో, లేఖనాలు తన బిడ్డలకు ఏది చెప్పమందో, లేఖనాలు తన బిడ్డలతో ఏది పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రవచన వివేచన ద్వారా 44-40 మంది పెద్దల చేత పరిశుద్ధ లేఖనములు ఏది వ్రాయించాడో ఆ ప్రతి మాట ఉన్నది ఉన్నట్టుగా తన ప్రజలకు అందించగలిగిన అనుభవం ఈ నేటి దినాల్లో సంఘాల్లో కనుక మనం ఉంటే కనుక మనుషులు తప్పిపోవడానికి, మనుషులు పడిపోవడానికి ఏమాత్రం అవకాశం లేదండి, ఏమాత్రం అవకాశం లేదు. ఈ రాత్రి, ఈరోజు దేవుని మహాకృపను బట్టి సజీవుల గుంపులో మనం ఉన్నాం. ఉన్నతమైన కృపను బట్టి ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటే కనుక ఇబ్బోకురేవు దగ్గర యాకోబు దీవించబడినట్లుగా ఈ రాత్రి మన ఆత్మీయ అనుభవాల్లో దీవించబడాలన్న ఆశ, ఆలోచన, ఉద్దేశం అనుకుంటే కనుక తనకున్నటువంటి ఆస్తి, భార్యలు, ఐశ్వర్యనంతా పక్కన పెట్టి ఇబ్బోకురేవు దగ్గర యాకోబు ఒంటరిగా నిలబడ్డాడు. యాకోబు ఒంటరిగా నిలబడే వరకు కూడా నా దేవుడు యాకోబును దీవించలేదు. ఆ అనుభవాన్ని ఈ రాత్రి మనము కలిగి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి పట్టుకోవలసిన దాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెడితే కనుక ఇబ్బోకురేవు దగ్గర యాకోబు చరిత్ర మార్చగలిగిన నా దేవుడు ఈ రాత్రి కూడా మన చరిత్ర మార్చబోతా ఉన్నాడు. అది నమ్మి విశ్వసించినట్లయితే ఈ మాటలు విని నీ మనసులో భద్రపరుచుకుని లేఖనాల వాక్యానుసారంగానే ఉండగలిగితే నా దేవుని కృపా బాహుళ్యం సమృద్ధి నా ప్రభు నీకు మెండుగా దయచేయునుగాక. ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించుదామండి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఏకీభవించుదాం. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము గల దేవ, నిఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. గతించిన దినము కాపాడినట్లుగా, గతించిన దినాలు కాపాడినట్లుగా, గత దినాలన్నీ నీ రెక్కల చాటులో దాచి మరలా కొన్ని మాటలు, సజీవమైనటువంటి నీ మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది మాటలు వింటున్నారు, ఎంతమంది మనసులో, చెవిలో, హృదయాల్లోకి మాటలు వెళ్తున్నాయో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే నీ మహా ప్రణాళికను బట్టి సజీవుల గుంపులో మేమందరం ఉంటే మరొకసారి ఇటు మాటల చేత నీ బిడ్డలతో మాట్లాడడానికి, మరొక మారు కలుసుకోవడానికి కృప చూపించమని యేసునామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.